తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటువంటి తరుణంలో అనేక విషయాలలో అగమ్య గోచరమైనటువంటి పరిస్థితులు ఉండేవి. తెలంగాణ సమాజమే ఒక సంక్షుబ్ధమైనటువంటి పరిస్థితులలో ఉండేది. సాగునీరు లేక తాగునీరు లేక కరువులతో అల్లాడుతూ వలసల పాలైపోయి బతుకుదెరువు కోసం అన్నమో రామచంద్ర అని దేశం నలుమూలల లక్షలాది మంది తెలంగాణ బిడ్డలు పొట్టచేత పట్టుకుని పోయినటువంటి పరిస్థితులు చాలా హృదయ విదారకంగా ఉండేవి. కరెంటు లేదు, ఇరిగేషన్ సౌకర్యం లేదు, కొత్త రాష్ట్రం కొత్త కొండలో ఈగదు వచ్చినటువంటి పరిస్థితి. అట్లాంటి సిచ్యువేషన్లో మన తెలంగాణ ముద్దుబిడ్డ డాక్టర్ జిఆర్ రెడ్డి గారిని ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియాకు అడ్వైజర్గా ఉన్నటువంటి ఒక ఆర్థిక నిపుణుడు తెలంగాణ నుంచే ఉండే కాబట్టి వారు బీహార్ రాష్ట్రంలో పనిచేస్తూ ఉంటే వారిని రిక్వెస్ట్ చేసి వారితో పాటు బీపీఆర్ విఠల్ గంటే అనేక మంది మేధావులను ఆర్థికవేత్తలను సంప్రదింపులు జరిపి ఒక 2-3 మాసాల మేధోమదనం చాలా తీక్షణమైనటువంటి చర్చలు జరిపి అసలు ఆదాయ వ్యయాలు ఏముండబోతాయి అంచనాలు లేకుండే, ఎందుకంటే అంతకుముందు ఈరోజు ఉన్నటువంటి తెలంగాణ ఎప్పుడు రాష్ట్రంగా లేదు. ఇప్పుడున్నటువంటి తెలంగాణ 2 జూన్ 2014 నుంచే ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది. కొత్త రాష్ట్రం ఏ రకమైన ట్రెండ్స్ ఏ విధంగా ఉంటాయి, ఏ రకమైన పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, దేశ వ్యవస్థ ఏ విధంగా ఉంది, అంతర్జాతీయ వ్యవస్థ ఏ విధంగా ఉంది, అన్నీ కూడా రంగరించి మేలవింపు చేసి అవగాహన చేసుకొని ప్రయాణం ప్రస్థానం ఎక్కడి నుంచి ప్రారంభం కావాలి, ఎక్కడికి చేరుకోవాలి, ఏ దశకు ఏ పరిస్థితులు రావాలి అని అంచనాలు వేసుకొని తెలంగాణ తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ విషయం మీ అందరికీ కూడా తెలుసు. బీఆర్ఎస్ పార్టీ యొక్క క్యారెక్టర్ ఏంటంటే మేము మేనిఫెస్టోల రూపంలో, అది 2014 కావచ్చు లేదా 2018 కావచ్చు, ఎన్నికల ప్రణాళిక రూపంలో చెప్పింది 10%, కానీ ఆచరణలో తీసుకొచ్చిన స్కీములు దాదాపు ఒక 90% మేనిఫెస్టోలో లేనటువంటి వాటినే ఎప్పటికప్పుడు పరిపాలనా క్రమంలో ఎదురవుతున్నటువంటి అనుభవాలను స్వీయ అనుభవాలను దృష్టిలో పెట్టుకుంటూ ప్రజల అవసరాలను మేలవింపు చేసుకుంటూ దానికి అనుగుణంగా పథకాలకు రూపకల్పన చేసినాం. ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ లక్ష్మి మేము ఏ మేనిఫెస్టోలో ప్రకటించలే, మమ్మల్ని ఎవరు డిమాండ్ చేయలే. రెసిడెన్షియల్ పాఠశాలలు ఏ మేనిఫెస్టోలో మేము ప్రకటించలే. అదేవిధంగా రైతు బంధు, రైతు బీమా ఇట్లాంటి ఎన్నో పథకాలు, చాలా పథకాలు, విదేశీ విద్యా స్కాలర్షిప్స్ మేము ఏ ఎన్నికల ప్రణాళికలు కూడా ప్రకటించలేదు. కానీ మాకు మేముగా పరిపాలన జరిగే క్రమంలో వాటన్నిటినీ క్రోడీకరించుకొని మేలవించుకుని ఎప్పటికప్పుడు క్యాబినెట్ సమావేశపరుస్తూ పాలసీ డిసిషన్స్ అని కూడా తీసుకొని 90% గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు ఎన్నికల ప్రణాళికలో ప్రకటించినటువంటివే చాలా ఎక్కువగా ఉన్నాయి. దాదాపు 99.9% ఎన్నికల ప్రణాళికను అమలుపరుస్తూనే ఎన్నికల ప్రణాళికలో లేనటువంటి అనేక అంశాలను కూడా తెరపైకి తెచ్చినాం. అందులో ప్రధానంగా రాష్ట్రంలో అత్యంత క్లిష్ట పరిస్థితులు ఉన్నటువంటి దళితులు, ఆ తదనంతరం గిరిజన సోదరులు, ఆ తదనంతరం మైనార్టీ సోదరులు, 50% జనాభా ఉన్న అనేక వృత్తి పనులు తమ యొక్క బాధ్యతగా స్వీకరించినటువంటి బీసీ కులాలకు చెందినటువంటి ప్రజలు, వీరందరి అవసరాలు ఆశలు దృష్టిలో పెట్టుకొని పనిచేసినాం. ఫర్ ఎగ్జాంపుల్ మాకన్నా ముందు 10 సంవత్సరాలు ఏకదాటిగా రాజ్యం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలలో మైనార్టీల కోసం 970 కోట్లు ఖర్చు పెడితే మేము కేవలం 9.5 సంవత్సరాలలో 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. అక్కడ కూడా మైనార్టీల విషయంలో కూడా అనేకమైనటువంటివి మేనిఫెస్టోలో ప్రకటించకుండానే ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ ఆ మైనార్టీ సమాజం పెద్దలతో మాట్లాడుతూ చేసుకుంటూ ముందుకు పోయినాం. అన్నిటికన్నా బ్రహ్మాండమైనటువంటి రికార్డు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం యొక్క రికార్డు, 10 సంవత్సరాలలో మేము కల్టివేట్ చేసినటువంటి
నర్చర్ చేసినటువంటి, మేము పెంచి పోషించినటువంటి గంగా జమున తెహజీబ్ ఒక సెక్యులర్ సమాజంగా తెలంగాణ ఉండాలనేటువంటి పట్టుదలతోని చాలా డీసెంట్గా ఒక్కటంటే ఒక్క సందర్భంలో కూడా మతకల్లోలం కానీ అరాచకాలు కానీ ఎవరి మీద వేధింపులు కానీ లేకుండా అందరినీ అందరి పండుగల్ని సమానంగా గౌరవిస్తూ అందరి పండుగలను కూడా ప్రభుత్వపరంగా సహాయాలు అందిస్తూ చాలా చక్కగా దసరా దీపావళి రంజాన్ క్రిస్మస్ వీళ్ళ పండుగ వాళ్ళ పండుగ అని తేడా లేకుండా చాలా చక్కటి సెక్యులర్ సమాజాన్ని తీసుకుని పోయినాం. నేను చాలా గర్వంగా చెప్పగలుగుతా ఉన్నా, సంతోషంగా చెప్పగలుగుతా ఉన్నా, ఎక్కడైతే సమతుల్యమైన అభివృద్ధి చోటు చేసుకుంటుందో, ఎక్కడైతే అందరికీ అవకాశం ఉందనే ఆశ ప్రజలకు కలుగుతుందో అక్కడ అల్లర్లు గొడవలు చిల్లర చితక పంచాయతీలు ఉండవు. దానికి నిదర్శనం తెలంగాణ. 10 సంవత్సరాలలో ఒక చిన్న దృష్టాంతం, చిన్న గొడవ కూడా లేదు. దానికి పరాకాష్ఠగా తెలంగాణలోని అన్ని మతాల అన్ని వర్గాల సోదరులను నేను శాల్యూట్ చేస్తూ ఉన్నా, అభినందిస్తూ ఉన్నా. ఈ మధ్యనే మొన్న 2 పండుగలు ఒకటే రోజు కలిసి రావడం జరిగింది. వినాయక నిమజ్జనం కావచ్చు, మిలాదున్ నబీ కావచ్చు. ముస్లిం సమాజం పెద్దలు తెలంగాణలో ఉండేవాళ్ళు ఈ ఒకటే రోజు జరపడం సమంజసం కాదు, కొన్ని చిన్న చిన్న అవాంతరాలు ఏర్పడే అవకాశం ఉంటుందని సుమోటోగా వారికి వారే ముందుకొచ్చి మిలాదున్ నబీని పోస్ట్పోన్ చేసి మంచి శాంతియుతమైన వాతావరణంలో ఇటు వినాయక నిమజ్జనం కానీ ఇటు మిలాదున్ నబీ కానీ గొప్పగా జరిపి ప్రపంచానికి ఒక ఆదర్శాన్ని నెలకొల్పిన సమాజం తెలంగాణ సమాజం. అంటే అంత గంభీరంగా, అంత సౌమనస్యంతో, అంత సోదరభావంతో ఈ తెలంగాణ సమాజాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి సహకరించినటువంటి ముస్లిం క్రైస్తవ హిందూ సోదరులందరికీ కూడా ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ శాంతి, ఈ సౌమనస్యం, ఈ సహకారం, ఈ పరస్పర అవగాహన, పరస్పరం గౌరవించుకునే పద్ధతి, పరమత సహనాన్ని పాటించే పద్ధతి అదేవిధంగా కొనసాగిస్తూ తెలంగాణ సమాజం ముందుకు పురోగమించాలని కూడా నేను బీఆర్ఎస్ అధ్యక్షుడిగా హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తూ ఉన్నా. మంచి విలువలు బీఆర్ఎస్ ప్రభుత్వం నెలకొల్పింది, అవి అదేవిధంగా కంటిన్యూ కావాలి, అదేవిధంగా కొనసాగాలి. భవిష్యత్తులో కూడా మైనార్టీ సోదరుల యొక్క బడ్జెట్ను పెంచుతాం, వాళ్ళ యొక్క కార్యక్రమాలను పెంచుతాం. రెసిడెన్షియల్ కళాశాలలు, జూనియర్ కళాశాలలు 204 పైచీలకు ఏవైతే పెట్టినామో భవిష్యత్తులో నేను హామీ ఇస్తూ ఉన్నా వాటన్నింటినీ కూడా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలుగా తీర్చిదిద్దాలని చెప్పి మేము ఈ పార్టీ నిర్ణయించుకున్నాం. ఈ మేనిఫెస్టోలో దాన్ని నేను హామీ కూడా ఇస్తూ ఉన్నాను, మనవి చేస్తూ ఉన్నా. దళిత సోదరుల కోసం పెట్టినటువంటి దళిత బంధు, భారతదేశ స్వతంత్ర భారత చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ కేంద్ర ప్రభుత్వం కానీ ఏనాడు కూడా దాన్ని ఆలోచన చేయలేదు. ఒకవేళ చేసి ఉంటే స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలోనే చేసి ఉంటే ఈ పాటికి దళితుల పరిస్థితులు బాగా మారిపోయేవి, అది జరగలేదు. దాన్నే బాగా మేధోమదనం చేసి ఆలోచించిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వమే తొలిసారిగా భారతావనిలో దళిత బంధు అనే పథకాన్ని 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించేటువంటి పథకాన్ని రూపకల్పన చేసి తెచ్చింది. దాన్ని అదేవిధంగా కొనసాగిస్తాం, అదే స్ఫూర్తితో ముందు కూడా కొనసాగిస్తాం. తప్పకుండా దళిత సమాజం బాగుపడే వరకు మేము ప్రయత్నాలు అదేవిధంగా కొనసాగిస్తామని కూడా హామీ ఇస్తూ ఉన్నాం. ఆదివాసీ గిరిజన సోదరులకు చాలా రికార్డు స్థాయిలో వాళ్ళు కోరిన 2 పనులు అర్ధశతాబ్దం నుంచి వాళ్ళు అరువులు దాచినా ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు, ఎవరు కూడా కనీసం కన్సిడరేషన్లో కూడా తీసుకోలేదు. కానీ గోండుగూడాలను, కోయగూడాలను, లంబాడి తండాలను స్వయం ప్రతిపత్తి గల గ్రామ పంచాయతీలుగా వేలాది గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయటం, వాటికి వాళ్ళనే సర్పంచులే ఉండే అధికారాలు ఇవ్వటం, ఈరోజు గిరిజన గూడాలలో లంబాడి తండాలలో స్వయం పరిపాలన చేసుకుంటూ వాళ్ళు చక్కటి అభివృద్ధి సాధిస్తూ ఉన్నారు. ఇంకా కూడా పోడు భూములు కూడా వాళ్ళకి పంచివేయడం జరిగింది. ఇంకా మిగిలినటువంటి గిరిజనేతర సోదరులు కూడా ఉన్నారు ఆ ప్రాంతాలలో, వాళ్ళకు కూడా పోడు పట్టాలు ఇచ్చే ప్రయత్నం ప్రభుత్వం కొనసాగిస్తుంది. చాలా చక్కటి పద్ధతులలో పోడు పట్టాలు ఇవ్వటమే కాదు, అక్కడ 2-3 కార్యక్రమాలు చేసినాం. ఒకటి, పోడు సందర్భంగా జరిగినటువంటి ఘర్షణలు, ఆ సందర్భం కూడా పోలీస్ కేసులన్నీ ఎత్తివేయడం, వెంటనే వారందరికీ రైతు బంధు, రైతు బీమా సదుపాయం కూడా కల్పించడం జరిగింది. తద్వారా సమన్వితంగా గౌరవంగా వాళ్ళు బ్రతకగలుగుతూ ఉన్నారు. వారందరికీ బ్రహ్మాండంగా గిరిజన సోదరులకు 10% రిజర్వేషన్ కూడా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. వారికి ఇచ్చినటువంటి అన్ని హామీలను ప్రభుత్వం నెరవేర్చింది. ఆ ప్రకారంగా భవిష్యత్తులో కూడా వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం
ప్రభుత్వం పాటు పడుతుందని ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. భారతీయ జనతా పార్టీ జో బోల్తీ హే ఓ కర్తీ హే. ఈ కేసీఆర్ కి పార్టీ పిఛడా విరోధీ పార్టీ. ఉన్నోనే 2014 కే चुनाव में वादा किया था कि अगर वो जीतते हैं तो दलित मुख्यमंत्री बनाएंगे. दो बार वो स्वयं बन गए और तीसरी बार अब केटीआर को बनाने की तैयारी कर रहे हैं. हालांकि इस बार होने वाला नहीं है मगर वो तैयारी कर रहे हैं. और पिछड़ा वर्ग का भी भरपूर शोषण करने का काम केसीआर की पार्टी ने किया है, बीआरएस ने किया है और भारतीय जनता पार्टी ने. तीनों पार्टियों में सबसे ज्यादा 39 बैकवर्ड क्लास को टिकट देने का काम भारतीय जनता पार्टी ने किया है और मोदी जी ने वादा किया है कि आप भारतीय जनता पार्टी को बहुमत दीजिए. तेलंगाना का अगला मुख्यमंत्री बैकवर्ड क्लास से होगा, ये भारतीय जनता पार्टी का सार्वजनिक वादा है. भ्रष्टाचार की कोई सीमा नहीं है. कालेश्वर परियोजना हो, शराब घोटाला हो, पोल्ट्री चारा घोटाला हो, ग्रेनाइट घोटाला हो, बाईपास घोटाला हो और लगभग कार्तिकीय मिशन में 22,000 करोड़ का बजट के सामने पूरा खर्च होने के बाद 65-65% भी काम पूरा नहीं हुआ है. घोटालों की एक बड़ी लंबी सूची केसीआर ने 10 साल के अंदर तैयार की है और उनको अब डर भी नहीं रहा है क्योंकि हर आदमी पहली बार कुछ गलत करता है तो डरता है, दूसरी बार करता है तो थोड़ा कम डरता है. करते करते इन्होंने इतने घोटाले कर दिए कि अब डर भी नहीं बचा है. निर्लज्जता के साथ वो घोटाले कर रहे हैं. और अल्पसंख्यक तुष्टिकरण की राजनीति केसीआर साहब का चुनाव चिन्ह कार है मगर कार का स्टीयरिंग उनके हाथ में नहीं है, मजलिस के हाथ में. कोई भी फैसला करना हो मजलिस क्या कहेगी वो सोचकर फैसला कहते हैं. पूरे देश भर में एकमात्र राज्य तेलंगाना ऐसा है जहां मुस्लिमों को रिलीजियस रिजर्वेशन देने का काम हुआ है. एक गैर संवैधानिक भारतीय जनता पार्टी ने तय किया है कि गैर संवैधानिक रिजर्वेशन को समाप्त कर ओबीसी को रिजर्वेशन हम बढ़ाएंगे, एससी एसटी का भी न्यायिक रिजर्वेशन बढ़ाएंगे. उन्होंने ढेर सारे ऐसी घोषणाएं की हैं, मैं इसको रिपीट करना नहीं चाहता. मैं तेलंगाना की जनता को यही कहना चाहता हूं, तेलंगाना जिस आशा उमंग और उल्लास के साथ राज्य की रचना हुई 10 साल में बीआरएस पार्टी पूर्णतया विफल गई. सिर्फ तांत्रिकों की एडवाइस पर चलते हैं और तांत्रिकों की एडवाइस पर पार्टी का नाम भी बदल देते हैं. मैं तेलंगाना के युवाओं को पूछना चाहता हूं कि जो तांत्रिकों के सलाह के आधार पर चलते हो ऐसा मुख्यमंत्री तेलंगाना का भला कर सकता है क्या? आपका भविष्य संवार सकता है क्या? मैं तेलंगाना की जनता को भरोसा देने आया हूं, साथ में हमारा संकल्प पत्र लेकर आया हूं. ये मोदी गारंटी हमारा संकल्प पत्र आने वाले दिनों में तेलंगाना को उस ऊंचाई पर पहुंचाएगा जिस ऊंचाई के लिए सैकड़ों तेलंगाना के युवाओं ने अपना सर्वोच्च बलिदान दिया था और तेलंगाना की कल्पना की थी. मित्रों, अब मैं हमारी घोषणा पत्र की 25 मुख्य बातों पर आता हूं. पहली घोषणा है कि हर साल 17 सितंबर को हैदराबाद लिबरेशन डे मनाया जाएगा जिसके माध्यम से हम निजाम के क्रूर पंजों से तेलंगाना की मुक्ति को फिर से एक बार नई पीढ़ी को याद कराएंगे. हम बैरनपल्ली परकल के शहीदों को श्रद्धांजलि देने के लिए 27 अगस्त को रजाकार विभीषिका स्मृति दिन भी मनाएंगे जो रजाकारों के सामने तेलंगाना की जनता ने जो लड़ाई लड़ी है इसको चीर स्मृति तक ले जाएंगे. और ये दोनों दिन
ऑफिशियल तेलंगाना गवर्नमेंट मनाएगी कोई डर के बगैर। हम मजलिस से नहीं डरते हैं, इनके सपोर्ट की ना जरूरत है ना चाहिए। इसके अलावा रजाकारों और निजाम के खिलाफ तेलंगाना के लोगों के संघर्ष का डॉक्यूमेंटेशन कर एक म्यूजियम और मेमोरियल हम स्थापना करेंगे। नंबर दो, भ्रष्टाचार के प्रति जीरो टॉलरेंस हमारी सरकार का होगा। भ्रष्टाचार के सभी आरोपों की जांच एक रिटायर्ड सुप्रीम कोर्ट के जज से कराएंगे और उचित पिनल कोड में कार्यवाही कर भ्रष्टाचार करने वाले सभी लोगों को जेल की सलाखों के पीछे ले जाएंगे। मार्जिनलाइज सेक्शन की आकांक्षाओं को, पिछड़ा वर्ग की आकांक्षा को पूरा करने के लिए, बैकवर्ड्स की आकांक्षाओं को पूरा करने के लिए, उनको सामाजिक न्याय प्रदान करने के लिए हमारा अगला मुख्यमंत्री बीसी बैकवर्ड क्लास का होगा, इसका तेलंगाना को भारतीय जनता पार्टी वादा देती है। असंवैधानिक धर्म आधारित आरक्षण जो 4% है उसको हम समाप्त करेंगे, ओबीसी का बढ़ाएंगे और एससी और एसटी का भी जनसंख्या के अनुपात में आरक्षण बढ़ाया जाएगा। महंगाई कम करने के लिए मोदी जी ने कई बार वहां पर ड्यूटी कम करी है, परंतु केसीआर ने नीचे वेट घटाकर इसको कोऑपरेट नहीं किया। शायद तेलंगाना सबसे ज्यादा महंगे पेट्रोल डीजल वाला राज्य आज देश भर में है। महंगाई कम करने के लिए भाजपा सरकार बनने के बाद 7 ही दिन में पेट्रोल और डीजल पर वैट की कटौती कर पेट्रोल और डीजल को हम सस्ता करने का काम करेंगे। मोदी सरकार प्रति एकड़ अभी एक हिसाब करे तो फर्टिलाइजर सब्सिडी दे ही रही है, परंतु छोटे और सीमांत किसानों को बीज, उर्वरक, उर्वरक और पेस्टिसाइड की इनपुट सहायता में प्रति एकड़ 2500 रुपया देने का काम भारतीय जनता पार्टी की सरकार करेगी। मोदी सरकार हल्दी बोर्ड की स्थापना की जो घोषणा करी है, इसको हम हल्दी प्रोसेसिंग केंद्र स्थापित कर इसके सपोर्ट में रहेंगे और मूल्य संवर्धन और निर्यात को बढ़ावा देंगे। धान पर, चावल पर 3100 रुपया MSP और हल्दी के लिए आवश्यक मार्केट इंटरवेंशन फंड हम प्रदान करेंगे, तो पूरा चावल एक दाना भी नहीं छूटेगा, पूरा धान 3100 रुपया प्रति क्विंटल हम परचेज करेंगे। इसके साथ साथ जाड़ा चावल जो होता है उसको केसीआर नहीं खरीदते हैं, भारत सरकार पर दबाव बना रहे हैं। हम वादा करते हैं कि बॉइल्ड राइस को भी भारतीय जनता पार्टी की सरकार MSP पर खरीद कर किसानों की मदद करेगी। प्रधानमंत्री फसल बीमा योजना किसानों को मुफ्त, फ्री ऑफ कॉस्ट मुफ्त फसल बीमा का लाभ भारतीय जनता पार्टी की सरकार देगी। उज्ज्वला लाभार्थियों को साल में 4 गैस सिलेंडर फ्री ऑफ कॉस्ट देने का काम भारतीय जनता पार्टी की सरकार देगी। जो बेटी जन्म लेगी उसको इस वक्त एक फिक्स डिपॉजिट देंगे, जो 21 साल की आयु की जब बेटी होगी तब 2 लाख रुपए की होगी फिक्स डिपॉजिट। इस प्रकार का हम जन्म के साथ ही तोहफा हमारी सरकार की ओर से देंगे। स्नातक डिग्री या प्रोफेशनल कोर्सेज में छात्रों को मुफ्त में लैपटॉप दिया जाएगा। महिला सेल्फ हेल्प ग्रुप को सिर्फ 1% ब्याज पे ऋण प्रदान किया जाएगा और UPSC की परीक्षाओं की तर्ज पर 6 महीने की पारदर्शी और समयबद्ध तरीके से ग्रुप ए और बी की परीक्षाओं TSPSC के माध्यम से तेलंगाना स्टेट पब्लिक सर्विस कमीशन के माध्यम से देंगे। हम वादा करते हैं ये पूरी तरह से ट्रांसपेरेंट होगा, एक भी पेपर लीक नहीं होगा और हम 5 साल में
ढाई लाख युवाओं को सरकारी नौकरी देने का काम भी भारतीय जनता पार्टी की तेलंगाना सरकार करेगी। इच्छुक सीमांत किसानों को मुफ्त में देसी गाय देने का काम करेंगे, जिससे उनका जीवन सरलता से वो गुजार पाए। सार्वजनिक और निजी अस्पतालों में सेकेंडरी और टर्शरी हेल्थ केयर के लिए प्रतिवर्ष प्रति परिवार 10 लाख रुपए का कवरेज हम इनको प्रदान करेंगे। कृष्णा के लिए, नदी के लिए पानी का उचित हिस्सा तेलंगाना को मिल पाए, इसलिए हम कृष्णा वाटर डिस्प्यूट ट्रिब्यूनल 2 के समक्ष मामले का अच्छे तरीके से पेश भी करेंगे और तेलंगाना को अपना हक दिलाएंगे। प्रत्येक माह की पहली तारीख को कर्मचारियों को और सेवानिवृत्त लोगों को, रिटायर्ड लोगों को वेतन और पेंशन मिलेगा। केसीआर की सरकार की तरह राह नहीं देखनी पड़ेगी और भाजपा सरकार जो बनेगी वो तेलंगाना में UCC लाने के लिए, समान नागरिक संहिता लाने के लिए भी एक कमिटी बनाएगी, जो 6 माह के अंदर तेलंगाना के अंदर यूनिफॉर्म सिविल कोड को लागू करेगी। केंद्र और राज्य सरकार से के प्रयासों से बिना घर वाले सभी लोगों को समयबद्ध तरीके से हम घर उपलब्ध कराएंगे। गांव में गरीब लोगों को आवास स्थल के लिए पट्टे देने का काम भी भारतीय जनता पार्टी की सरकार करेगी और वरिष्ठ नागरिकों को 22 जनवरी को अयोध्या में रामलला का वहां पर प्राण प्रतिष्ठा होने वाला है। तेलंगाना के सभी वरिष्ठ नागरिकों को निशुल्क अयोध्या की यात्रा की सुविधा भारतीय जनता पार्टी की सरकार करेगी। और हमारे तेलंगाना के बहुत सारे NRI है और विशेषकर खाड़ी में बहुत सारे लोग बसते हैं, इनकी सुविधा के लिए और लॉजिस्टिक सहायता प्रदान करने के लए एक फंक्शनल NRI मंत्रालय की रचना की जाएगी, जो दुनिया भर में बसे हुए तेलंगाना वासियों को सहायता प्रदान करेगा। और सबसे बड़ी बात, ये डबल इंजन सरकार केंद्र सरकार की सहायता लेने में कोई छोच नहीं रखेगी। अभी KCR केंद्र सरकार की योजनाओं को नीचे नहीं उतरने देते हैं। हम नरेंद्र मोदी सरकार की सभी योजनाओं को गरीब से गरीब व्यक्ति तक पहुंचाकर तेलंगाना का भला करने का प्रयास करेंगे। अंत में मैं तेलंगाना की जनता को इतना ही कहना चाहता हूं, तेलंगाना के युवाओं ने जिस आशा के साथ अपना सर्वोच्च बलिदान दिया था और तेलंगाना राज्य की स्थापना की थी, भारतीय जनता पार्टी की सरकार का हरदम प्रयास रहेगा कि वो सभी सपनों को, वो सभी आकांक्षाओं को और वो सभी आशाओं को पूरा करेंगे। और ये हमारा सिर्फ वादा नहीं है, ये मोदी गारंटी है, इसको हम निश्चित रूप से पूरा करेंगे। आप सभी का बहुत बहुत धन्यवाद।